కమలా హారిస్ ట్రంప్ మొదటి విడత చర్చ. నిన్ననే మనం మాట్లాడుకున్నాం, ఇద్దరిది కూడా పవర్ఫుల్గానే ఉంది. ఒకరోజు పోయాక కానీ తెలీదు దీని పరిణామం ఎట్లా ఉంటుందని. తెలుగులో ఉన్నటువంటి పత్రికలు, భారతదేశంలో ఉన్న పత్రికలన్నీ కూడా ఒకటే రాసుకొచ్చినాయి, కమలా హారిస్ అప్పర్ హ్యాండ్, ట్రంప్ పని అయిపోయింది అన్నటువంటి. మొన్నటిసారి బైడెన్ పని అయిపోయింది, ట్రంప్ సక్సెస్ అయ్యాడు అని రాసిన పత్రికలే ఇప్పుడు ఈ రూట్లో రాసినాయి. అంతర్జాతీయ మీడియా కూడా ఇదే హైలైట్ చేసింది. దీంతో కమలా హారిస్ ట్రంప్ మీద ఆధిపత్యం చెలాయించినట్టే అన్నది జనంలోకి వెళ్ళబోతోంది. మౌత్ పబ్లిసిటీ, మీడియా పబ్లిసిటీ ఏ విధంగా ఉంటే అదే జనంలోకి, మెదళ్ళలోకి వెళ్తుంది. అందుకనే అనేక మంది ఈ పబ్లిసిటీని నమ్ముకుంటారు, ఆ పబ్లిసిటీనే ప్రధానంగా తీసుకుంటారు. ఇప్పుడు పాయింట్ అదే అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటిది, ట్రంప్ వాస్తవంగా అమెరికాకి ఏం కావాలి? నెంబర్ వన్ ఆధిపత్యం. అది ప్రపంచంలోని యుద్ధాలు నివారించగలిగినటువంటి దశలో అమెరికా ఒకప్పుడు ఉండేది, ట్రంప్ ఉన్నప్పుడు ఉండేది. ఇజ్రాయెల్ హమాస్ వార్ అనాడు నడవనీయలేదు, రష్యా ఉక్రెయిన్ వార్ అనాడు నడవనీయలేదు, తైవాన్ చైనా గొడవలు ఆనాడు ప్రోత్సహించలేదు. ఏ యుద్ధాలని ప్రోత్సహించినటువంటి ట్రంప్ అదే విధమైనటువంటి విధానాలని కంటిన్యూ చేస్తానంటున్నాడు. బట్ ఆల్రెడీ ఈ నాలుగేళ్లలో అమెరికా వైఖరి వలన యుద్ధాలు పెరిగితే ఆ వైఖరే కరెక్ట్ అని చెప్పి కమలా హారిస్ వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆమెను సమర్థిస్తున్నటువంటి మనవాళ్ళు కూడా దాని మీద నోరు మెదపటం లేదు. కేవలం ట్రంప్ ఉంటే గనక అతను జాతీయవాది, జాతీయవాద పార్టీ, దానివల్ల ఇతర దేశాల వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఇవ్వడు కాబట్టి ఇతర దేశాల వాళ్ళందరూ కూడా ట్రంప్ వద్దని కోరుకుంటాడు. అదే సందర్భంలో స్థానికులు ఏం కోరుకుంటున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యం. ఏం జరుగుతుందో చూడాలి.